అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్, ఆంధ్ర గవర్నమెంట్ ఫ్యామిలీ డాక్టర్ అని కొత్త స్కీము ప్రారంభోత్సవం చేశారు సీఎం గారు. ఇది వైద్య ఆరోగ్య చరిత్రలోనే గొప్ప మార్పునకు శ్రీకారం. నిజంగానే ఇక గ్రామంలో ఇంటి ముందు ముంగిటికే అన్ని వైద్య సేవలు, మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్యం, ఖర్చుకు వెనకడకుండా విప్లవాత్మక కార్యక్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 49,000 ఉద్యోగాలు భర్తీ, రాష్ట్రవ్యాప్తంగా 17 కాలేజీల నిర్మాణం, ఇలా సామాన్యుడికి వైద్యం అందించే విషయంలో దేశ చరిత్రలోనే కనివీరి గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారు. ఇంటింటా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని ఆరోగ్య భరోసా ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పూర్తి స్థాయి అమలు చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో 104, 108 ఆరోగ్యశ్రీ పథకాలు పెట్టినాక, అట్లాగే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన తర్వాత అద్భుతమైన మార్పు వచ్చింది ఈ రాష్ట్రంలో. ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, హెల్త్ సిస్టంలో కానీ. అయితే ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ పెట్టారు. అప్పుడు కూడా 104లో యాక్చువల్గా డాక్టర్స్ అవైలబిలిటీ అక్కడికి తీసి ఊరు వెళ్ళటం ఉంటుంది. బట్ ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ని పెడుతున్నారు. చాలా మంచి స్కీమ్. అమలు చేస్తే 49,000 మందికి ఉద్యోగాలు కూడా ఇస్తామంటున్నారు. ఇంత మంచి స్కీమ్ చేయటానికి ఇప్పుడు అడ్వాంటేజెస్ వచ్చింది రాష్ట్రానికి. చాలా మంచి అడ్వాంటేజీ. ఈ 49,000 ఉద్యోగాలు ఇమీడియట్గా పూర్తి చేస్తున్నారా లేదా, చేసేసారా చెయ్యాలా అనేది నాకు తెలియదు. చేసి వెంటనే మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే గతంలో చాలా చోట్ల ఉద్యోగాలు కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని చోట్ల ఇవ్వలేదు, కొన్ని జరిగినాయి జరగలేదు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు పూర్తిగా నమ్మినా నమ్మకపోయినా నిప్పు లేకుండా పొగరాదని వాళ్ళు చెప్తున్న వాటికి కూడా మనం విలువనివ్వాలి. వాళ్ళని ఎంతసేపు తీసేయటం కాదు, వాళ్ళు అనగానే వాళ్ళని ఏదో బూతులు తిట్టో ఇంకోటి తిట్టో తిడతం కాకుండా, పలానా వాళ్ళు ఎందుకు అన్నారు అంటే దాంట్లో ఎంతవరకు ఉంది, ఏముంది, దాన్ని మనం ఎట్లా తీసుకుని దాన్ని వాళ్ళ మాట అనకుండా ఎలా చేయగలం అనేది ఆలోచించాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి కానీ, కార్యకర్తలకు కానీ, అందరికీ ఉంది. ఈ ఎంతసేపు ఎదుటి వాళ్ళతో పోట్లాడుకుందాము, కొట్లాడి చేద్దాం అనుకుంటే ప్రజాస్వామ్యంలో కుదరదు, అది మంచిది కూడా కాదు. మీరు నాడు నేడు ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం చెప్తున్నారు, ఒక పక్కన ఇది మంచి ప్రోగ్రాం చేస్తున్నారు, ఇట్లాంటి ఎన్నో మంచి పెన్షన్లు ఇస్తున్నారు, ఏదో చాలా చేస్తున్నారు, చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని పేర్లు చదవాలంటే చాలా కష్టం అవుతున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ గొడవలు అనేవి ఉండకూడదు. అందరికీ సమానంగా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం అంటే, ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే అదే. సో ఈ ప్రజాస్వామ్యంలో చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ డేనే చెప్పారు. ఎలక్షన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అందరికీ సమానంగా చేస్తాను, పార్టీకి, కులాలకి, మతాలకి అతీతంగా అని. అలాంటిదే ఇప్పుడు నాడు నేడు స్కీమ్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, వాళ్ళ హెల్త్ సిస్టమ్ కానీ వచ్చింది. సో వీటన్నిటిలో కూడా అలాగే చేయాలని, చేస్తారని. ఈ ఇంకొకటి నాకు పర్సనల్గా ఉంది ఏంటంటే, ఇవాళ ఎన్టీ రామారావు గారు ఆయన వచ్చినప్పుడు ఆడవాళ్ళకి, స్త్రీలకి సమాన హక్కులు కల్పించారు, అట్లాగే 2 రూపాయల కిలో బియ్యం ఇప్పించారు, కొన్ని చట్టాలు చేశారు, పట్టేల పట్వారి వ్యవస్థను మోహించేశారు, చాలా చేశారు అప్పట్లో. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు వచ్చి చాలా చేశారు. ఆయన వచ్చి 104 చేశారు, 108 చేశారు, ఆరోగ్యశ్రీ చేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు, ఇట్లా రకరకాల స్కీములు పెట్టారు. బట్ ఈ నాయకులు ఇద్దరూ ఎప్పుడు వాళ్ళ పేర్ల కోసం తాపత్రయపడ్డట్టు నాకైతే గుర్తులేదు. బట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న 5 ఏళ్ళు పాలించినప్పుడు, అంతకుముందు ఆయన ఎప్పుడు అట్ట చేయలేదు అనుకుంటా, కానీ మొన్న చేసినప్పుడు చంద్రన్న పాలన అని, చంద్రన్న ఇదని, చంద్రన్న ఇదని ఏదో ఆయన చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా అన్నీ జగనన్న అనేది వస్తాను. అది అంత మంచి సైన్ కాదని నా ఫీలింగ్.
ఎందుకంటే మనం చేసేది ఏదో చేస్తే ప్రజలు అని అనాలి, ప్రజలు మనం పొగడాలి. మనమే పేరు రాసుకుని మనం చెప్తా అంటే అది ఇంకొక రకంగా ఉంటుంది. అంత మంచి బాగోలేదు అనిపిస్తుంది నాకు అనిపించింది చెప్తున్నాను. ఇది తప్పైతే తప్పై ఉండొచ్చు, బట్ ఎలక్షన్ ముందు వచ్చేసి ప్రధాన స్కీమ్ పాలనప్పుడు ఏ రోజైనా కానీ ఆరోగ్యశ్రీ అంటే భారతదేశంలో ఎవరు అడిగినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తారు. ఆయన పేరు ఎక్కడ రాసినారో అయిపోయినా. 104 సేవలంటే 108 సేవలంటే రాజశేఖర రెడ్డి గారి పేరు ఆటోమేటిక్గా చెప్తారు. దానికి యాక్చువల్గా రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టినట్టున్నారు అప్పుడు. అయినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరే చెప్తారు. సో మీరు ఏం పేరు పెట్టారనేది కాదు, ఎవరు ఏమి చేశారు అనే దాని మీద ఆలోచిస్తారు. సో ఊరికే మన పేర్లు పెట్టుకోవటం, పేరు పెడితే పాపులర్ అవుతుంది అనుకోవటం, ఫోటోలు పెడితే పాపులర్ అవటం కాదు. మనం ఒక పని చేసామంటే ఆ పని ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారు, లబ్ధిదారులందరూ నిజంగా అర్హులేనా, అర్హులైన ప్రతి వాళ్ళకి అందిందా లేదా అనేది మనం చూసుకోవాలి. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే అర్హులైతే ఆటోమేటిక్గా వెళితే వాళ్ళకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా వస్తారు. ఇవాళ కాకపోతే రేపు వస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తారు. మంచి చేస్తే, మంచి చేయకుండా చెడు చేసి పగ సాధింపు చర్యలు ఇటువంటివి చేస్తే మాత్రం ఇప్పటికీ మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకోబడింది, మనకు ఓట్లు వేసినా అయిపోయినా అందరికీ మనం మంచి చేస్తామనే మనం ఎలక్ట్ అవుతాం. ఎలక్ట్ అయినప్పుడు అందరికీ మంచి చేయాలి, చేస్తారు. ఇప్పుడు ఈ నాడు నేడు కానీ వైద్య ఇప్పుడు చేసింది ఫ్యామిలీ డాక్టర్ కానీ మనం పెట్టుకున్నా కానీ కుదరదు కాబట్టి అందరికీ చేస్తారు కాబట్టి ఇలాగే ఉండాలి. బట్ ఈ పేర్ల విషయం కూడా కొంచెం చూడాలి, ఎందుకంటే కొంచెం వినటానికి బాగోదు, ఎదుటి వాళ్ళు కామెంట్ చేస్తానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా చేస్తారని ఆలోచిస్తూ నాకు తోచింది చెబుదాం అనుకున్నాను, చెప్పాను. థ్యాంక్ యూ, బాయ్.